తెలుగుదేశానికి సంబంధించేసి ఈ చాలా కీలకంగా ఉన్నటువంటి జిల్లాలు ఏమన్నా ఉన్నాయంటే రెండు జిల్లాలు, ఒకటి గుంటూరు జిల్లా, రెండు కృష్ణా జిల్లా. ఈ రెండు కూడా ప్రస్తుతం అమరావతి క్యాపిటల్ ఏరియాకి సంబంధించేసి ఆ జిల్లాలు అందులో ఉండటం, అదేవిధంగా ఈ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు ఏ అభ్యర్థులు పోటీ చేయాలి ఏంటి అని టీడీపీ అధినేత ఆలోచిస్తూ ఉండటం. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మోదుగుల వేణుగోపాల రెడ్డి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిజైన్ చేశారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఏంటి అని తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు గుంటూరు జిల్లాలో పర్టికులర్గా టీడీపీ దృష్టి సారించింది. ఇలా దృష్టి సారించినప్పటి వరకు ఎవరినైనా ప్రకటించారు అంటే పొన్నూరుకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దూలిపల్లి నరేంద్రని ప్రకటించారు. తెనాల సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆలపాటి రవీంద్రప్రసాద్ ప్రకటించారు. ఇక గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి లోక్సభ నియోజకవర్గానికి గల్లా జయదేవ్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది అభ్యర్థిగా. మరి మిగతా విషయాలు అంటే ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఏంటి అన్నప్పుడు ఇప్పటికే స్పష్టమైన క్లారిటీ లేదు. ఓ పక్క క్లారిటీ లేకపోయిన విషయం ఒకటైతే, మరోపక్క గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రిజైన్ చేయడం ఒకటి. దీనివల్ల కొంతమంది నన్ను అడిగారు పార్టీకి ఏమైనా నష్టమా ఏంటి అనేసి. నా అవగాహన మేరకు ఇక్కడ క్లియర్గా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీద అంతర్గతంగా టీడీపీ వర్గీయులు చాలాసార్లు గల్లా జయదేవ్ మీటింగ్ పెట్టినప్పుడు కావచ్చు, టీడీపీ అంతర్గత మీటింగుల్లో కావచ్చు అసహనం వెలుగుచ్చారని, నెక్స్ట్ టైం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయవద్దని వాళ్ళు కోరారని, ఇవన్నీ డేటా అంతా కూడా బయటకు వస్తూ ఉంది కొంతమంది ద్వారా. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు పొమ్మల లేక పొగబెట్టించుకోవటం ఎందుకు వారి చేత? అసలు ఇక్కడ ఉండటం ఎందుకు? మనం చక్కగా మనం నచ్చిన పార్టీలోకి వెళ్దాం, లేదంటే మనల్ని ఆహ్వానిస్తున్న పార్టీలోకి వెళ్దాం అని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారని, అందులో భాగాన్ని ఇప్పుడు ఆయన గుంటూరు వెస్ట్ నుంచి పక్కకు తప్పుకున్నారని, ఇప్పుడు వైసీపీ ఆహ్వానిస్తున్నలోకి వెళ్తారని తెలుస్తూ ఉంది. మరి అలా చూసుకున్నప్పుడు గుంటూరు జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కీలకం కాబోతున్నారు అన్నప్పుడు, ఈ గుంటూరు క్యాపిటల్ ఏరియాకి దగ్గరగా ఏదైతే ఉందో అది, అంటే గుంటూరు వెస్ట్ కావచ్చు, గుంటూరు ఈస్ట్ కావచ్చు, తాడికొండ కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఇవి ఇక్కడ కీలకం కాబోతున్నాయి. అదేవిధంగా గుంటూరు రూరల్లో కొంత ప్రాంతం కలగాల్సి ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గం కూడా. ప్రతిపాడు నియోజకవర్గం కనుక మనం పరిశీలించినట్లయితే అది ఎస్సీ నియోజకవర్గం, సో రిజర్వ్డ్ అన్నమాట. గతంలో రావుల కిషోర్ బాబు అక్కడి నుంచే కంటెస్ట్ చేశాడు, గెలిచాడు, మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు, కాకపోతే జనసేనలో జాయిన్ అయ్యాడు. సో అక్కడ టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని ఎవరు నిలబెడతారు అన్నది ఒకటి. అదేవిధంగా గుంటూరు వెస్ట్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు కోవలమిడి రవీంద్ర, అదే బంకునాని కూడా అంటూ ఉంటారు ఆయన్ని. తాడికొండ ఎవరు అన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో, ఈయన మీద ఒకంత వ్యతిరేకత ఉంది కాబట్టి వేరే అభ్యర్థి నిలబెట్టని అడుగుతూ ఉన్నారంట లోకల్ వాళ్ళు. అలా చూసినప్పుడు తాడికొండ కూడా ఇక్కడ ఒక రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది. ప్రతిపాడు ఒకటి, అదేవిధంగా మంగళగిరి ఇద్దరు ముగ్గురు ఉన్నారని తెలిసింది. సో అలా అంటే టీడీపీ వారికి మిగతా జిల్లాలో అభ్యర్థుల్ని ప్రకటించడం ఒక అంశమైతే, ఈ గుంటూరులో ఈ నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అమరావతి కోర్ ఏరియా క్యాపిటల్ ఏరియాకి దగ్గర ఉన్న నియోజకవర్గాలు కావచ్చు, ఇక్కడ అభ్యర్థుల్ని ప్రకటించడం ఇప్పుడు కత్తి మీద సాముల మరదని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీ వారికి, అటు వైసీపీ వాళ్ళు డేటాకి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే చేస్తూ ఉన్నారో, గవర్నమెంట్ దగ్గర ఉండవలసిన డేటా టీడీపీ వాళ్ళ దగ్గర ఉంది అని, ఓ పక్క అటు అది ఎదుర్కోవటం అన్నది ఒకటి ఇక్కడ వాళ్ళకి ఇబ్బందిగా మారింది. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అనేది ఇంకోటి ఇబ్బందిగా మారింది. చివరి తరుణంలో వేరే పార్టీల నుంచి టీడీపీలోకి రావటం కాదు, టీడీపీ నుంచే అవతల పార్టీలోకి వెళ్ళడం అంటే ఇబ్బందిగా మారింది. సో ఇన్ని ఇబ్బందుల మధ్య అమరావతి ఏరియాలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది ఏంటి అన్నప్పుడు మరొక వివాదం ఇక్కడ కనిపిస్తుంది. ఆ వివాదం మరేదో కాదు, ఏవైతే తాత్కాలిక భవనాలు నిర్మించారో ఆ తాత్కాలిక భవనాల్లో అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా టీడీపీకి మైనస్గా మారబోతున్నాయి అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ తాత్కాలిక భవనాల్లో ఎంత స్ట్రెంగ్తన్ చేశారు వాటిని అన్నది ఒకటి నిరూపించుకోవాలి. అదేవిధంగా అమరావతిని 3D మ్యాప్స్లో కాకుండా ఇక్కడ రియాలిటీలో ఎంత గొప్పగా నిర్మించారన్నది చూపించుకోవాలి. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకత ఉన్న వాళ్ళని పక్కన పెట్టి, వ్యతిరేకత లేని వాళ్ళని సీట్లు ఇక్కడ ఇవ్వటం అనేది అదొకటి చూసుకోవాలి. అదేవిధంగా వ్యతిరేకత ఉన్న చోట ఎవరైతే పార్టీకి అనుకూలంగా ఉంటారో వారిని నించోబెడతాం ఒకటి చూడాలి. తర్వాత గెలుపు గురించి అక్కడ డబ్బు ఖర్చు పెడతాం విషయంలో కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నియమం ప్రకారం అయితే 28 లక్షల మించి ఖర్చు పెట్టకూడదు, కానీ ఈరోజు అట్లా ఉందా అంటే మీకు తెలుసు నాకు తెలుసు. సో డబ్బు అనేది ఇక్కడ ఒకటి కీలకమవుతూ ఉంది, సామాజిక సమీకరణలు కీలకమవుతూ ఉన్నాయి. మరోపక్క అమరావతి నిర్మాణం అనేది పూర్తిగా జరగకపోవడానికి కనిపిస్తూ ఉంది, మరోపక్క పోలవరం కనిపిస్తూ ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా వరకు కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా టీడీపీకి మైనస్గా మారబోతూ ఉంటే, మరోపక్క
ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఆ రాజధాని ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా ఇక్కడ టీడీపీకి తలనొప్పిగా మారిందని కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రిజైన్ చేయడం అనేది మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి మంచిదని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇక టీడీపీకి సంబంధించినటువంటి అంశం కనుక పరిశీలించినట్లయితే నియోజకవర్గానికి సంబంధించేసి లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్ అయితే బాగుండేదని అనుకున్నారట. ఆ వేళ చూసుకున్నట్టయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రిజైన్ చేసిన మరుక్షణమే కోవెలమండి రవీంద్ర అలియాస్ నానికి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. బహుశా రేపు ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీని పలు సమస్యలు చుట్టుముట్టాడుతూ ఉన్నాయి. వాటి నుంచి బయటపడితే తప్ప గెలుపు అవకాశాలు వాటికి దగ్గరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.